ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. పేరు చెప్పడం లేదు. పుట్టిన తేదీ 13 మార్చి 1985. ఉదయం 9:50 విజయవాడలో జన్మించడం జరిగింది. జన్మ నక్షత్రం జ్యేష్ఠ 2వ పాదం, జన్మరాశి వృశ్చికం, జన్మలగ్నం వృషభం. ఫాల్గుణ మాసం కృష్ణపక్షం సప్తమి బుధవారం నాడు జన్మించిన ఈ అబ్బాయి పుట్టినప్పుడు యోగం సిద్ధి, కరణం భవ, జననకాల బుధ మహాదేశాశేషం 10 సంవత్సరాలు 3 నెలలు 14 రోజులు. ఇది ఎన్సి లాహిరి అయిన అంశ ప్రకారం రాత్రి చక్రాన్ని పరిశీలన చేస్తే లగ్నాత్తు వేయంలో కుజరాహువులు, ఆరింట కేతువు, సప్తమంలో శని వక్రించి, చంద్రుడు నేత, 9 గురుడు, 10 సూర్యుడు, 11వ స్థానంలో బుధ శుక్రులు ఉన్నారు. భావచక్రంలో చూస్తే లగ్నాత్తు లగ్నంలో రాహు, సప్తమంలో శనికేతువులు, అష్టమంలో చంద్రుడు, 9 గురుడు, 12 సూర్యుడు, 12వ స్థానంలో కుజ శుక్ర బుధ 3 గ్రహాలు. ఇతని జాతక ప్రకారం తోడ పుట్టిన వాళ్ళు కానీ మిత్రులు కానీ ఎటువంటి సహాయ సహకారాలు పెద్దగా వెళ్తుంది ఇతనికి ఏమి రావు. చాలా 90% తోడబెట్టిన వాళ్ళ దగ్గర నుంచి, మిత్రుల దగ్గర నుంచి సహాయ సహకారాలు ఏవి కూడా ఉండవు. వైవాహిక జీవితంలో డిస్టర్బెన్సెస్ అనేవి ఉంటాయి, భార్యతో కలహాలు అనేవి ఉంటాయి. తర్వాత వివాహ పొంతన జాగ్రత్తగా చూసుకోకపోతే మొదటి వివాహం విఫలమైపోయి 2 వివాహాలు జరిగే ప్రమాదం కూడా ఉంది. జాతక పొంతన కనుక జాగ్రత్తగా చూసుకుంటే అలాగ ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరగదు. మొదటి వివాహంతో సరిపోతుంది. భార్యతో డిస్టర్బెన్సెస్ రావడం మటుకు ఉంటుంది, తప్పదు. అది ఈ డిస్టర్బెన్సెస్ ఎక్కువ స్థాయిలో అవ్వకుండా ఉండడం కోసం చంద్రగ్రహానికి 10,000 గ్రహజపం చేయించుకోవాలి. అలాగే రాహుకేతువులకి గ్రహజపం చేయించుకోవాలి. రాహువుకి 18,000 గ్రహజపం చేస్తారు, కేతువుకి 7,000 గ్రహజపం చేయాలి. ఈ విధంగా చేసినప్పుడు దాంపత్య జీవితంలో కలతలు, ఎడబాటు, తర్వాత 2 వివాహాలు అయ్యే ప్రమాదం ఇవి తప్పిపోతాయి. తర్వాత ఇతనికి జాబ్, కెరీర్ ప్రాస్పెరిటీ అనేది బ్రహ్మాండంగా ఉంటుంది. ఎప్పటి నుంచి బ్రహ్మాండంగా ఉంటుంది అంటే 37వ ఏట నుంచి ఇతనికి బ్రహ్మాండంగా ఉంటుంది. 2022 జూలై 1 నుంచి ఇతనికి కెరీర్ బిజినెస్ ఎక్సలెంట్ ప్రాస్పెరిటీ అనేది ఉంటుంది. అప్పటి వరకు ఏదో నామమాత్రంగా ఉంటుంది. 36 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా కెరీర్లో ప్రొఫెషన్లో ప్రాస్పెరిటీ యావరేజ్గా ఉంటుంది. తండ్రి నుంచి ప్రాపర్టీ వచ్చే ఆస్కారం లేదు. ఒకవేళ వచ్చినా కూడా అది కొంచెం ఖర్చు అయిపోవడం తప్పితే అది నిలబడదు. స్త్రీలకు సంబంధించి ఇతను ప్రమేయం లేకుండానే ఎవడో ఒకళ్ళ స్త్రీలు ఇతని జీవితంలో ఎంటర్ అవ్వడం, అది కాస్త మళ్ళీ ఫెయిల్యూర్ అవ్వడం అనేది జరుగుతుంది. దానికి కారణం భావచక్రంలో కుజ శుక్రులు కలిసి 12వ స్థానంలో ఉండడం అనేది ప్రధాన కారణం. ఇలాంటి పరిస్థితి ఉన్నప్పుడు స్త్రీలతోటి హలో లేదమ్మా ఇవాళ పంపిస్తాను. ఓకే, బాగానే అంటే కొంచెం పర్వాలేదు, కానీ రికవర్ అవడానికి 2-3 రోజులు పడుతుందమ్మా. చికెన్ గున్యా కదా అమ్మా. ప్లేట్లెట్స్ కూడా డౌన్ అయ్యాయని చెప్పి చెప్పాడు. దానికి సంబంధించి ఏంటంటే ఇన్ పేషెంట్ కింద అడ్మిట్ అవ్వమన్నాడు, నేనేమో కుదరదండి అలాగా అని చెప్పాను. అది చెప్పేసి నేను ఇవాళ పంపిస్తాను. ఎందుకంటే నీదే రికార్డింగ్ చేస్తుండగా నువ్వు ఫోన్ చేసావు,
ఇప్పుడు రికార్డింగ్లో ఇప్పుడు ఈ మా ఈ కాన్వర్సేషన్ కూడా వచ్చేస్తుంది. సరే నీకు పంపిస్తాను, పంపించిన తర్వాత నువ్వు డౌట్స్ ఉంటే పంపిద్దు కానీ. చూస్తాను చూస్తాను. మరి 12 బుధ శుక్రులు ఉన్నప్పుడు చాలా మంచిది. రాశిచక్రంలో బుధ శుక్రులు 12 ఉన్నారు. ఇందు మూలంగా జాతకుడికి జీవితాంతం డబ్బుకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. బిజినెస్ డెఫినెట్గా చేస్తాడు. బిజినెస్లో లాభాలు రావడం అనేది ఉంది. కానీ ఎప్పటి నుంచి అంటే అది 37 ఏడు నుంచి అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 37 లాగా అయితే లైఫ్లో ప్రాస్పెరిటీ అనేది ఉంటుంది. కాబట్టి జాతకంలో రాహుకేతు దోషం ఉంది, చంద్ర దోషం ఉంది. ఈ దోషాలకు పరిహారం చేసుకుంటేనే మ్యారీడ్ లైఫ్ హ్యాపీగా ఉంటుంది, లేకపోతే పెద్ద రిస్క్లో పడుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. తర్వాత ఇప్పుడు నడుస్తున్న దశ శుక్ర మహాదశ. శుక్ర మహాదశలో శని అంతర్దశ నడుస్తుంది. శుక్రుడిలో శని చాలా మంచి మంచి పీరియడ్ అది. శుక్రుడిలో శనిలో సర్వసాధారణంగా ఎవరికైనా సరే వివాహం జరిగిపోతుంది. ఇద్దరు కూడా వివాహం అనేది తప్పదు. ఎప్పటి నుంచి అంటే మే 2015 నుంచి జూన్ 2018 వరకు ఈ పీరియడ్ ఇతనికి వివాహ కాలం. ఈ పీరియడ్లో డెఫినెట్గా మ్యారేజ్ జరుగుతుంది ఖచ్చితంగా. ఈ సంవత్సరం అని చెప్పి ఎందుకు చెప్పలేమంటే శని ఆలస్యానికి కారకుడు, శని మందగమనానికి కారకుడు. అంటే ప్రతిది కూడా స్లోగా డిలేడ్గా చేసే గ్రహం. కాబట్టి 2015, 2016, 2017 ఈ 3 సంవత్సరాల్లో ఇతని వివాహం జరగడం అనేది ఖాయం. కానీ వివాహం జరిగే ముందు అమ్మాయి జాతకం సరిపోతుంది లేదో చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంది. లైఫ్లో ప్రాస్పెరిటీ అనేది 37 ఏడులాగా అయితే 43 వరకు కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పి మేము మరొకసారి ఒకానిస్తూ, ఇతను ఉండే ఇల్లు ఈస్ట్ ఫేసింగ్ అయితే కనుక చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఈస్ట్ ఫేసింగ్ ఇంట్లోనే ఉండాలి. అది రెంటెడ్ హౌస్ కానివ్వండి, ఓన్ హౌస్ కానివ్వండి, ఈస్ట్ ఫేసింగ్లోనే ఉండాలనే విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. లక్కీ నెంబర్ వచ్చి ఇతనికి 8 లక్కీ నెంబరు. 1 కూడా సూట్ అవుతుంది. ఈ విధంగా ఇతను జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వివాహం విషయంలో మటుకు తప్పనిసరిగా మమ్మల్ని కన్సల్ట్ చేయాలని చెప్పి మరొకసారి మేము నొక్కి ఒకానిస్తూ, ఇతనికి సర్వ శుభాలు కావా కలగాలని చెప్పి ఆ అమ్మవారిని ప్రార్థిస్తూ శుభం భూయాలి.